हेलो व्यूअर्स वेलकम टू एन नाइन मीडिया इला मन चयबो इंटरव्यू चाल प्रत्येक आये देश में संचलन चेसा व्यक्ति इक बीजेपी हिंदुत्ववादलते नैत्ति वरगटको नैत्ति गोक्न पन अरादरी इक कांट्रवर्सी की केर आफ अड्रस मुचट का रे मुचट का एकंगू कोई व्यवस्थले आये कोसम कापला पैस्थिंद अर्थम एवर आयने डाक्टर बैरी नरेश प्रमुख नास्तिकवादी हेतुवादी अना नमस्ते वंदना शस्त्री अकाल इंकेमे जय भीम शनारति इधे अटे अंटी तोसीपुच्चावा तोगवा स्वीक अंत मिम्मल ने चला सारे मीडिया चूस शनारति पलक इष्ट इप्ड ना डैलागे वेवेना बहुनारा लाइट ई मध्य అంటే మన జరిగిన ఉదంతం కానివ్వండి అక్కడి నుంచి చూసుకుంటే బైరి నరేష్ పక్క నాస్తికవాది ఎవరు ఏమన్నా అంటే బండ్ల మీదకి వచ్చి దాడులు పోలీసులే ఉన్న దాడులు చేసినా ఎక్కడ ఏదైనా నిజాన్ని మాత్రమే మాట్లాడతా మీరు ఏమన్నా చేయండి అని ఎవ్వరికి తగ్గేదలే అన్నట్టుగా మొదలుపెట్టారు సులువు పోరాటం అంతా అక్కడి నుంచి సడన్లీ ఈ నల్లంగి కర్రంగి వేసుకునే వ్యక్తి దాన్ని లోపల పెట్టి మీరికి వెళ్ళి ఇంకో రంగు కోటేసి ఎదురుంగున్న హిందూవాదులనే ఇంటర్వ్యూలు చేసే దగ్గరికి ఎందుకు మార్పు జరిగింది యాక్చువల్లీ ఈ పై నుంచి కోటు సూటు అనేది నేను కోరుకొని వేసుకున్న వేషం కాదు మామూలుగానే నాపై దాడి జరిగి తప్పుడు ప్రచారమైనప్పుడు సాధారణ ప్రజలందరికీ నేను ఏం ఆశయంతో మాట్లాడాను అని నాపై ఉన్నటువంటి చెడును కడుక్కోవడం కోసం అన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చాను ఆ క్రమంలో సిగ్నేచర్ స్టూడియో వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూ బాగా ప్రాచుర్యం పొందింది మీ ఛానల్ కూడా నన్ను బయటికి తీసుకురావడానికి అనేక కథనాలు ఎంతోమంది వాయిసులు పెట్టి నాకు అండగా నిలబడింది అందుకు నేను దిగంబర్ కామ్లే గారికి ఎన్ఐన్కి నరేందర్కి నల్కల్లాడ్కారి నారికి ఎంటైర్ టీమ్కి నేను కృతజ్ఞతలు రుణపడి ఉంటాను ఆ క్రమంలో ఆ ఛానల్ వాళ్ళు నా తర్వాత ఇంటర్వ్యూ చేసినప్పుడు లలిత్ కుమార్ అనేటువంటి ఒక హిందుత్వవాది హిందూ జనశక్తి నాయకుడు నేను ఆయనని చెమటలు వదిలిస్తా దుమ్ము దులిపేస్తా ఆయనకు దేవిని చూపిస్తా దమ్ముంటే రమ్మని తొడలుగొట్టాడు ఈ విషయాన్ని నా కొడుకు నాకు చెప్పిండు చెప్తే నీ అన్న ఆయన తొడులు కొట్టుకుంటేంది తలకాయ గోడ కొట్టుకుంటేంది లేడు అనేది నా ఒక స్పష్టమైన అవగాహన నాకు ఆ క్లారిటీ ఉన్నాక మళ్ళీ ఆయన చూపిత్తుడు ఉండడా లేడా అని అనుమానం ఉంటే ఆయన చూపిత్తు అర్థం ఉంది లేడనే క్లారిటీ వచ్చినాక ఆయన చూపిత్తుడు అని ఆలోచిస్తే ఇంతకాలం చెప్పినంత వేస్ట్ తప్పు అని అర్థం కదా అవసరం లేదురా ఒకవేళ ఆయన నిజంగానే చూపిత్తా అంటే ఎవరన్నా ప్రజలు దేవుడు కావాలని ఉపవాస ప్రార్థనలు చేసి రాత్రంతా ప్రార్థనలు చేసి కొబ్బరికాయలు కొట్టి ప్రదక్షిణలు చేసి గుండ్లు కొట్టి ఓ బాధలు పడేటోళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు కనిపించి నాకెందుకురా అన్నాను కానీ ఒక సందర్భంలో సిగ్నేచర్ స్టూడియో వారు నేను ఒక పని మీద వెళ్ళినప్పుడు లలిత్ కుమార్ గారిని నా ముందు ప్రజెంట్ చేశారు నిజానికి అది నేను ఊహించని పరిణామం నేను కూడా అదే ఊహించలేదు ఎందుకంటే మీరు ఆ ఇంటర్వ్యూలో ఒకరికొకరు చెప్పులు దూయించుకున్నారు పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి మధ్యలో ఏం ఆపలేదుగా మీ ఇంట్రడక్షన్ సో అక్కడి నుంచి మళ్ళీ పక్కనే ఎదురుగా మీరు ఇంటర్వ్యూ చేయండి క్రాంతి గారు ఏం చేశారంటే నరేష్ గారు మీ ఇద్దరు డిస్కస్ చేయడం వల్ల ఒకరు గెలుస్తారు ఒకరు ఓడుతారని కాదు ప్రజలకు విషయం తెలుస్తుంది ఎవరు ఏ ఎవరి వేలో ఎవరు ఏ స్టాండర్డ్స్ ఉన్నాయో తెలుస్తాయి చాలా పొలైట్ మేనర్లో చర్చ జరుగుద్ది మీరు సమాధానం చెప్పగలగారనే నమ్మకం మాకుంది మా వ్యూవర్స్కి ఉంది ఆయన కూడా అనేక శ్లోకాలు వల్లిస్తూ ధర్మం కోసం పనిచేస్తున్న వ్యక్తి మీరు చర్చిస్తే ఆ ఇంటెన్సిటీ దెబ్బ తగ్గుద్ది అంటే తీవ్రత తగ్గిద్ది మాట్లాడుకోవచ్చు చర్చించుకోవచ్చు ఎంత పెద్ద విషయమైనా మాట్లాడుకోవచ్చు అనే వాతావరణం వస్తుంది ఈ కొట్టుకోడు తిట్టుకోడు బయట ప్రపంచంలో ఉండే దాడులు తగ్గుతాయి అనే కోణంతో ఏ సైతే ఏంటి పక్క పక్కన కూర్చుంటే ఆయన చంపుకోవాలా మనం ఆయన భూమి జాగా గుంజుకున్నామా మన జాగా ఆయనకు గుంజుకున్నా మేమన్నా శత్రువులమా ఒకే దేశంలో పుట్టి పెరిగి బతుకుతూ ఉన్న వాళ్ళమే కదా లోపం ఉందని చెప్తాను ఆయన మార్చుకుంటే మార్చుకుంటాను లేదు నువ్వు చెప్పే విధానం తప్పు అంటాడు నేను మార్చుకుంటే మార్చుకుంటాను ఇద్దరిని ప్రజలు ఉంటారు కదా అలా అంగీకరించాను కానీ ఆ సోదరుడు కొద్ది సెకండ్లోనే ఆవేశపడి ఇట్లా చెప్పు చూపించాడు నాకు అనిపించింది అరే నా ప్రశ్నలు పొరపాట నా మాట తీరు పొరపాట లేక సహజంగానే ఆవేశము చెప్పులు చూసే క్యారెక్టరా అనిపించి అన్నాను అరే ఆ చెప్పులు చేసిన వ్యక్తిని అండరాని వాడిగా పెట్టిన ఆర్య బ్రాహ్మణ మతాన్ని పాటించాడు నువ్వు అని చెప్పేసి అందులో కొంచెం కడిగి ఓ డిస్కషన్ జరిగింది చాలా విషయాలు నేను అందులో సూటిగా కఠినంగా చెప్పలేకపోయాను ఎందుకనంటే మనము వివాదాలతో సమస్యలతో ప్రజల్ని విజ్ఞాన బాట పట్టించలేము ఆలోచింపజేయడమే మన లక్ష్యం కాబట్టి
ఆయన చెప్పాడు, నేను చెప్పాను, సమరస్యంగా వాతావరణం ముగిసింది. ఆయన మధ్యలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన చివరి సెకండ్లో నరేష్ అన్న, మీరు పిహెచ్డి చేశారు, మీరు ఒకరు అడుగుతాంటే చెప్తారు కదా, మీరు ఇన్ని విషయాలు ఇంత లోతుగా చెప్తారు కదా, అసలు మీరే అడగాల్సి వస్తే ఎట్లా అడుగుతారు అన్నాడు. ఇది సిగ్నేచర్ స్టూడియో క్రాంతి వాళ్ళందరికీ నేను నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్స్ చెప్తున్నారు 100%. ఎందుకంటే ఒక రకంగా నన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసో కమిట్ చేశాను. అప్పుడు నేను అన్నాను, ఇంతసేపు జరిగిన చర్చ పెద్ద చర్చ కాదు, అతన్ని నేను ప్రశ్నించాల్సి వస్తే అతనితో దేవుడు లేడు దయ్యం లేదని అనిపిస్తాను నేను, నాకు ఆ దమ్ము ఉంది, మీకు ఆయన కూర్చోబెట్టే దమ్ము ఉందా అని అడిగిన. ఈ ఫైటింగ్లో అంటే ఈ చర్చ చర్చలు, ఈ వాదోపవాదాల ఈ దాంట్లో అలా నేను కోటు సూటు వేసుకోవాల్సి వచ్చింది. వేసుకున్న తర్వాత అనిపించింది, మనం ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియాను వదులుకొని, పత్రికల్లో వార్తలు వదులుకొని, నేరుగా ప్రజల్లోకి ఎంత వెళ్ళినా తక్కువే రీచ్ అవుతాం. నన్ను చెడ్డవాణిగా చిత్రీకరించడానికి ఈ మీడియా ఎంతో ప్రయత్నించింది, ఎంతో పనిచేసింది. మరి నేను ప్రజల్ని చైతన్యపరచడానికి నా భావ వ్యక్తీకరణకి ఇంతకంటే పెద్ద వేదిక ఏముంటుంది? కాబట్టి నాపై జరిగిన దాడి ప్రచారం వల్ల నేను జనసామాన్యంలోకి విరివిగా వెళ్ళే అవకాశం తగ్గడం వల్ల నూతన మార్గాన్ని అన్వేషిస్తున్నప్పుడు నాకు వచ్చిన గొప్ప అవకాశం వివిధ ఛానళ్ళకి హోస్ట్ జర్నలిస్ట్గా వెళ్ళి అదే అంశం మీద పనిచేసే ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తూ నేను చెప్పాలనుకునే విషయాలు లేదా సమాజానికి అవసరమైన విషయాలు ఎదుటి వాళ్ళతో చెప్పించడానికి రైట్ వే అనిపించింది. వివాదాలు వద్దు అనుకుంటూనే ఓ వివాదం దూమరం లేపారు. ఎంత అంటే అంతకుముందు బై మ్యారేజ్ ఎవరికి తెలుసో తెలియదో తెలియదు, కానీ ఆ వివాదం తర్వాత మొత్తం మీడియా అంతా, ఇంకా చెప్పాలంటే ఈ వివాదం పుణ్యమా అని, అంటే మీరు జైలుకు పోయి రావటం కానీ మీ మీద దాడి జరగటం కానీ, ఇది జరిగిన తర్వాత చాలామంది విలేకరుల జ్ఞానం ఏందో తెలిసి వచ్చింది మీ పుణ్యమా అని. తర్వాత ఎంతో కొంత అగ్రెసివ్గా అంటే ఆఫ్లైన్లో ఉన్న బైరి నరేష్ చాలా, అంటే అవతలి వ్యక్తి ఎంత ఆవేశపడి ఎంత కోపోద్రిక్తుడైతున్నా కూడా చాలా సమన్వయంతో చాలా తెలివిగా, మళ్ళీ అదే మీ కన్నింగ్ వాదాన్ని పోగొట్టకుండా వాళ్ళకి సమాధానం చెప్పి ఒక అది ఎట్లా అలవర్చుకున్నారు అంటే, ఇది మా అమ్మ నుంచి వచ్చింది నాకు వారసత్వంగా. అమ్మ ఏం చదువుకొని బీడీ కార్మికురాలు, ఆమె సినిమాలు అంటే చాలా ఇష్టం. ఓకే, సినిమాలు చూసేది. శ్రీ హరిహర కళామందిర్ అని జమ్మికుంటలో నటరాజు, అవి ఇప్పుడు లేవు, ఆ థియేటర్లో లేవు. శ్రీ రాజరాజేశ్వరి థియేటర్ అని ఉప్పల్లో ఉండేది, కమలాపూర్లో సారథి థియేటర్, జ్యోతికృష్ణ కళామందిర్, ఇటువంటి వాటికి అమ్మ సినిమాలకు వెళ్ళి వచ్చి బీడీలు చేస్తూ చుట్టూ బీడీలు చేసే వాళ్ళందరికీ స్టోరీని మక్కికి మక్కికి దించేది. ఓకే, మాకు అంటే ఆ ఫైటింగ్ సీన్లు, ఆ ఏడుపు సీన్లు అని కూడా నిజంగా ఆమె స్టైల్లో ఆమె ప్రజెంట్ చేసేది. అలా అవి వింటూ నేను కూడా చెప్పడం మొదలుపెట్టాను. అలా నాకు మా అమ్మ ఉపన్యాస గురువు అని చెప్పే అవతల వ్యక్తి చెప్పు చూపిస్తున్నా అంతే ఓపిక ఉండి మళ్ళీ సమాధానం చెప్పారు అనుకో చెప్పుతోటే. ఇంతకా వైరంలో బైరి నరేష్ గెలిచినట్ట లలిత్ కుమార్? లేదు, గెలుపులు ఓటములు ప్రజలకు అక్కర్లేదు. అది నిజమే అయితే చారువాక లోకాయుతుల నుంచే గెలుపు ఓటములు పెట్టుకుంటే అప్పుడే మ్యాచ్ అయిపోయేది కదా. మీ వాదం గెలిచిందా, ఆయన వాదం గెలిచిందా? లేదు, నేను నా ఓపిక సహనం నేనేంటో ప్రజలు గుర్తించే నాకు గొప్ప అవకాశంగా మాత్రమే దాన్ని భావిస్తున్నాను తప్ప నేను ఆయన్ని ఓడించడమో గెలవడం నా లక్ష్యం కాదు. ఇప్పుడు ఈ భారత అంటే ఈ నాస్తికవాదాన్ని ఎత్తుకొని ఒక 20 సంవత్సరాలు అయిందా? 28. 28 సంవత్సరాలు, 28 సంవత్సరాలుగా ప్రజల్లోనే ఉంటూ ఇదే వాదం మీద పనిచేస్తున్నారు. 28 సంవత్సరాలుగా లేనిది ఈ మధ్య ఎందుకు మీ సంఘమే నరేష్ కారుకు ఇది చేస్తున్నాడు, అక్కడ పోయి అడుకొస్తున్నాడు, పెళ్ళిళ్ళకి పోయి దోసుకొస్తున్నాడు, ఈయన హెవీగా ఖర్చు పెడుతున్నాడు, ఈ ఖర్చులన్నీ ఎందుకు, ఈయన సెల్ఫీ ఫోకస్ మీద పోతున్నాడు అని మీకే చిరాకు తెప్పించి మీరే రాజీనామాలు చేసేలాగా చేసి మిమ్మల్ని సంఘం నుంచి ఎందుకు బహిష్కరించినట్టు? అంటే సంఘం నుంచి బహిష్కరించలేదు, నేను సంఘంకు రాజీనామా చేయడానికి బలమైన కారణాలు 2. ఒకటి, నేను జైలు నుంచి వచ్చాక ఒక 6 నెలల పాటు ఏ టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వద్దు, ఏ సభలు సమావేశాల్లో పాల్గొనొద్దు అనే ఒక నిర్ణయం తీసుకున్నాను. అది భావ ప్రకటన స్వేచ్ఛను భంగం చేసినట్టే కదా. నా ఇండివిజువల్ ఫ్రీడమ్ని కాదనడానికి సంఘానికి కూడా హక్కు లేదు కదా. సలహాలు సూచనలు ఇవ్వచ్చు, లేదా కొంచెం ఆ కాంట్రవర్సీ పదాలను తగ్గించండి, లేదా ఇచ్చిగాక అయ్యే వాటిని వదిలేసి చెప్పాల్సినవి చెప్పాలనలే కదా. సలహాలు సూచనలు ఇవ్వచ్చు ఎంతోమంది ఇచ్చారు, నేను కూడా నన్ను నేను మార్చుకుంటేనే మీ ముందు నిలబడగలిగాను.
అలా అంశం ఒకటి. తర్వాత బీజేపీతో ముడిపెట్టుతో కొంతమంది పనికిమాలిన వాళ్ళు చేసినటువంటి ఆధారాలను కూడా పరిగణలోకి తీసుకొని అనుమానించడం, అవమానించడం. తర్వాత నేను ప్రతిదీ నేను నాయకత్వం వహించిన రోజు నుంచి ఇప్పటివరకు ఏ రోజు ఎక్కడికి వెళ్ళాను, నాకు ఎవరెవరు ఎంత సహాయం చేశారో, నా బ్యాంక్ స్టేట్మెంటు, నా ఖర్చులు, ఆదాయము అన్నీ రికార్డ్ చేసి పెట్టి ఎప్పటికప్పుడు నాతో ప్రయాణించే వాళ్ళకి, పనిచేసే వాళ్ళకి చూపించాను. అయినా నన్ను కొంతమంది నన్ను క్యారెక్టర్ బ్యాడ్ అని ప్రయత్నించారు, నిప్పుల బయటకు వచ్చారు. ఎందుకు మీ సంఘంలోనే నీ మీద అక్కస్ ఎందుకు అంటే, ఇప్పుడు నా సంఘం కోసమే మీరు పనిచేస్తారు, వ్యక్తిగతంగా చేస్తలేరు, లేదో వ్యక్తిగతం కూడగట్టుకోవడానికి చేస్తున్నా అని కూడా మీరు అంటే, ఇంత పెద్ద గొడవ జరిగితేనే ఏదో నా స్వలాభం కోసం కాదు భయ్య అని అంత స్ట్రాంగ్గా చెప్పారు. సో సొంత సంఘములే కొంకులు నరికే పని ఎందుకు చేయాలి? ఇక అది వాళ్ళనే అడగాలి. నేనైతే నిస్వార్థంగానే పనిచేశానని అనుకున్నాను. నేను నా భార్య సంపాదించే గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం డబ్బుల్ని మెజారిటీగా నా కుటుంబానికి కాకుండా సమాజం కోసమే ఖర్చు పెట్టాను. నా కారు ఈఎంఐ కానీ, నా కారును వినియోగించడం కానీ, నా ప్రయాణం కానీ, ఎన్ని చోట్ల తిన్నాను, ఇండ్లలో ఎన్ని చోట్ల పడుకున్నాను. నేను చాలా రేరుగా హోటల్లో తింటా, అసలు అసాధ్యం నేను రెంట్ తీసుకొని రూమ్లో పడుకోవడం రేర్. అలాంటి నన్ను కొన్ని సందర్భాల్లో నేను కూడా చూసిన, నాకు తెలుసు కదా ఎంతో కొంత. అంటే ఒక అపవాదం కూడా ఉంది, అంటే ఈ కావాలనే కాంట్రవర్సీ చేసిండు, హైప్ తెచ్చుకుందామని, ఫేమస్ అయిదామని, అట్లా వాళ్ళకి ఏమైనా వ్యక్తిగత అక్కస్ ఉందా మీ మీద? అదేం లేదు, అలా ఎవరైనా పొరపాటు పడవచ్చు, కానీ నిజం తెలిసాక అభిప్రాయం మార్చుకోవాలి కదా. అవును, 19వ తేదీన మాట్లాడాను, 29వ తేదీన బయటకు వచ్చిన రాజాసింగ్ ట్విట్టర్ ద్వారా ఫోకస్ చేయడము, అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ దాన్ని ఫోకస్ చేయడము, వైరల్ చేయడము, ఎడిట్ చేయడం, ఇదంతా జరిగిన పరిణామం. నిజంగానే నేను దీన్ని వాంటెడ్లీ చేసిన వాడిని అయితే 4600 ప్రసంగాల్లో గతంలో ఎప్పుడు ఇలాంటి కాంట్రవర్సీ ఎందుకు జరగలేదు? అంతకుముందు నేను నాయకుడినే కదా. అదే వ్యక్తిగతంగా లేస్తలేమరా భయ్య, ఇట్లా అవుతుందేమో అనుకుని ఏమైనా ప్లాన్ చేసుకురా. నేనైతే అలా చేయలే బ్రదర్. ఒకవేళ చేసి ఉంటే ఇంత ఆలస్యంగా ఎందుకు చేస్తా? ఇంకొంచెం ముందే చేద్దురట. అరే ఇప్పుడు ఎంతమంది పిక్చర్లను చూస్తలేము, కాంట్రవర్సీ అయిపోయి కాలగర్భంలో కలిసిపోయిన లేరా? అంటే ఇట్లా వచ్చేది కూడా వచ్చి వచ్చినట్టే వెళ్ళిపోతుంది. అంటే అంటే మీరు మాట్లాడిన మాటలకు అది బలుపు, వాపును చూసి బలుపు అనుకోవద్దు కదా. అవును, బలుపు బలుపే, వాపు వాపే కదా. మరో కత్తి మహేషన్ చేస్తారు, బైరి నరేషన్ కూడా అని అన్నట్టుగా ఒక టాక్ తీసుకొని వచ్చారు. నిజంగానే నిజం మాట్లాడితే వేటాడి వేటాడి. ఆయన చనిపోయారు పెద్దలు, ఆయన సినీ విమర్శకులు, యాంకరు, నటులు, అలాగే వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్త, బిగ్ బాస్ షోలకు వెళ్ళిన వ్యక్తి. ఆయన ఆయన వేరే స్టైల్. ఆయన నిజంగానే ఆయన ఉద్యమంలో ఒక బాల్యం నుంచి ఉన్నాడా? బాలనాస్తికుడిగా ఉన్నాడా? ఏదైనా సంఘంలో మండల కార్యకర్తగా, గ్రామ కార్యకర్తగా, జిల్లా, రాష్ట్రం, విద్యార్థి సంఘానికి నాయకుడు, లేకపోతే ప్రజాసంఘానికి నాయకత్వం వహించాడా? ఇది ఇది పరిగణలోకి రాదా రమేష్ గారు? ఇప్పుడు నేను నన్ను ఇంకొక వ్యక్తితో, ఒక పెద్ద మేధావితో పోలుస్తావో, లేకపోతే ఒక జ్ఞానవంతుడితో పోలుస్తావో, లేకపోతే ఒక ప్రముఖుడితో పోలిస్తే అతని గ్రౌండ్కి ఇప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మార్కెట్ కమిటీ చైర్మన్, ఎంపీపీ అయ్యి ఎమ్మెల్యే అయినకును తక్కువ విమానంలో వచ్చి సూట్ కేసుతో టికెట్లు తెచ్చుకొని జప్పున ఎమ్మెల్యే అయినానికి వీనికి వానికి తేడా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. మరి నేను ప్రజల్లోంచి, బాల్యంలో నుంచి, పుస్తకాల్లో నుంచి, చదువులలో నుంచి పని చేస్తూ చేస్తూ వచ్చిన నరేష్ కదా మీ ముందున్నది. ఓన్లీ కాంట్రవర్సీ ద్వారానే వస్తే నాకు ఆ గౌరవం అక్కడే లేదు. ఎస్, 100%. అంటే మీరు తీసుకున్న స్టాండ్ మీద నిక్కచ్చిగా నిలబడ్డారు భయపడకుండా. ఎస్, ఆ స్టాండ్ని నేను ఇంతకాలం పనిచేసిన సంఘము బైరి నరేష్ అయ్యప్ప స్వాముల మీద మాట్లాడిందని తప్పు అని సంఘ నాయకుడు ప్రకటించడం నాకు చాలా అవమానంగా అనిపించింది. నేను బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు అయ్యప్ప స్వామి తప్పుగా మాట్లాడలేదు, ఎప్పుడు కానీ మాట్లాడిండు అని రాసి చెప్పిళ్ళు. తర్వాత నేను ప్రతిదానికి లెక్క చూపిస్తూ, ఇప్పుడే కాదు నా ఊపిరి ఉన్నంత వరకు, గతంలో 1998 పాల్గొన్న సమావేశంలో ఎంత అయింది, లేదా 2009 నువ్వు సభ పెట్టినావు కదా దానికి ఎంత అయింది, 2022 నువ్వు మహాసభలు జరిపావు కదా దానిలో మంచినీళ్ళకి ఎంత అయింది, స్కావెంజర్స్కి ఎంత అయిందో కూడా నా దగ్గర పత్రం ఉన్నది. నా మీద ఆర్థిక ఆరోపణలు చేసి ఎవడు సారీ ఎవరు నిలబడలేరు. అయినా నేను సంపాదించిన ఆస్తుల, కూడబెట్టిన ఆస్తుల, ఇప్పుడు నేను మీడియాలో జాయిన్ అయ్యాను. ఓకే, ఇప్పుడు ఛానల్ వాళ్ళు నాకు పెద్ద మొత్తంలో డబ్బులు ఆఫర్ చేశారు. నేను చెప్పాను నా వ్యక్తిత్వం చంపుకోను, నా పర్సనల్ బైరి నరేషన్ యూట్యూబ్ ఛానల్ ఆపను,
రకరకాల అంశాల మీద నా వాయిస్ చెప్తాను, నేను నా జర్నలిస్ట్గా నా పాత్ర ఒక హోస్ట్గా నా పాత్ర పోషిస్తానని చెప్పాను. రైట్, ఇప్పుడు బైరి నరేష్ భారత నాస్తిక సమాజం కాదు, దానికి మీకు సంబంధం లేదు. అలా ఎందుకు అనాలి? రాజీనామా చేసి వచ్చిన తర్వాత ఏం సంబంధం? అరే రాజీనామా చేస్తే నేను మాజీ నాయకుని కాదా? మాజీ నాయకుడు? అరే మాజీ ఎమ్మెల్యే అనరా ఇవన్నీ? నేను నాటిన నా 28 జీవితాన్ని పోసిన, రేపు అది మునిగిపోతున్నప్పుడు లేకపోతే కాలిపోతున్నప్పుడు ఖరాబ్ అవుతున్నప్పుడు నా అవసరం ఉన్నప్పుడు నా సలహాలు అవసరం ఉన్నప్పుడు నా పాత్ర నేను పోషించాల్సి వచ్చినప్పుడు ఒక సలహాదారుడుగా ఉండాల్సి వచ్చినప్పుడు లేక కోఆర్డినేటర్గా ఉండాల్సి వచ్చినప్పుడు అబ్జర్వర్గా ఉండాల్సి వచ్చినప్పుడు నేర్పించాల్సి వచ్చినప్పుడు వక్తగా వెళ్లాల్సి వచ్చినప్పుడు శిక్షణ ఇవ్వాల్సి వచ్చినప్పుడు అరే ఏమే మీరు అరే నాకు అలా నాకు స్వేచ్ఛ లేదు అని బయటికి రాగానే దానికి మాకు శత్రుత్వం పెడతారా? శత్రుత్వం పెడతలేను. ఇప్పుడు ఒకసారి భార్య భర్తకు విడాకులు అయిపోయింది. అంటే విడాకులతో పోల్చడమే తప్పు. మాజీ అంటే ఏంటిదా? నన్ను రాజీనామా చేసి వచ్చినాక ఏం లేదు. ఒకటి నాకు వచ్చి క్యాబ్ ఇవ్వండి. మాజీ ఎమ్మెల్యే మళ్ళీ టికెట్ ఇయ్యరా? రాజీనామా చేసి అంటే నేను ఈ పనిలో లేను అని చెప్తున్నారు. ఒకటి కాదు, మరి నేను ఇంతకాలం పనిచేశాను, నా నాయకత్వం మీద నమ్మకం లేక పిచ్చి పనులు పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు. నేను వివరాలు ఇచ్చినా సంతృప్తి చెందడం లేదు. నన్ను బయటికి వెళ్ళొద్దు మాట్లాడద్దు అంటున్నారు కాబట్టి నేను ఇక ఏ పదవిలో ఉండను. నేను ఒక సామాన్య కార్యకర్తగా. పదవికి రాజీనామా చేసారు, కార్యకర్తగా మీరు. మరి ఈ క్లారిటీ కోసం నేను వెతుకుతున్నా. రాజీనామా చేసినట్టు కంప్లీట్ లేరని నేను అనుకుంటా. సో రాజీనామా చేసిన నాస్తికత్వానికి రాజీనామా చేయలే కదా, నా అనుభవానికి రాజీనామా చేయలే కదా, నా ఆశయానికి రాజీనామా చేయలే కదా. అంటే సంఘంతో మమేకమై ఉన్నప్పుడు అదొక ఉంటది కదా. ఇప్పుడు ఆ బలం మనిషికి సంఘంతో, సంఘానికి మనిషితో. ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్ గా వచ్చారు. అవును, రెండో కోణం ఇది. బైరి నరేష్ చదువు తర్వాత భారత నాస్తిక అంటే నాస్తికవాదం తర్వాత రెండో కోణం అనేకంటే 4-5 కోణం అనొచ్చు. ఎందుకు? మీరు ముందు 28 ఏళ్ళుగా అదే ఉన్నారు కదా. కాదు, బైరి నరేష్ మొదట ఒక మ్యూజిషియన్. ఓకే, ఒక చక్కటి మ్యూజిషియన్. స్కూళ్ళలోకి వెళ్ళి మ్యాజిక్లు చేసి పిల్లల దగ్గర 2 రూపాయలు కలెక్ట్ చేసుకొని వాటితో భోజనం చేసి ప్రయాణం గడుపుతూ ఉద్యమం కోసం పనిచేసిన మ్యూజిషియన్. తర్వాత ఉపాధి హామీ పథకంలో డిఆర్పిగా ఎస్ఆర్పిగా పనిచేసిన ఒక ఎంప్లాయీ. తర్వాత తెలంగాణ ఉద్యమంలో టీఎస్జేఎస్సి స్టేట్ కోకరీనర్గా మంచి ఉపన్యాసకుడిగా తెలంగాణ ఉద్యమకారుడు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఫౌండర్ మెంబరు, మొదటి రాష్ట్ర అధ్యక్షుడిని, 13 ఏళ్ళు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిని. ఆ తర్వాత సైకాలజిస్ట్ని నేను. ఓకే, ఆ తర్వాత బాణాసా నాయకుడిని, ఆ తర్వాత ఇప్పుడు జర్నలిస్ట్. సో ఎట్లా ఉందండి ఈ ప్రయాణంలో జర్నలిజంకి మిగతా మీరు ఇన్రోల్ చేసిన ఆర్గనైజేషన్స్కి మధ్య డిఫరెన్స్ ఏమనిపిస్తుంది? ఇది బాగుంది అనిపిస్తుంది, అది బాగుంది అనిపిస్తుంది? అదే బాగుంది. ఇప్పుడు జ్యూస్ తాగితే బాగుంటుందా, కాయ మంచిగా కొరుక్కొని తెంపుకొని నములుకొని తింటే బాగుంటుందా అంటే, నేను కాయ తెంపుకొని కొరుక్కొని నములుకొని దానికి లాలాజలం సెలైవా కలుపుకొని మింగితేనే బాగుంటుందని స్ట్రా చేసి అని గుంజినట్టు నా ముందోగారిని పెట్టి సప్ప సప్ప 10-20 క్వశ్చన్లు అడిగి ఆడి చెప్పింది సారీ అతను చెప్పింది కరెక్టా కాదా అనే దానికి సంబంధం లేకుండా అడగడమే నా పనిగా, లేకపోతే ఆయన్ని అడుగుతూ అడుగుతూ ఆయనని అసలు ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ ఆయన తెలియలేకత్వాన్ని గౌరవ తీస్తూ లేదా ఆయన జ్ఞానాన్ని వెలికి తీస్తూ వన్ సైడ్ బ్యాటింగ్ లాగానే అనిపిస్తుంది. చూడాలి, ఇది కూడా మారి ఒక డిస్కషన్ లాగా ఒక డిబేట్ లాగా చదువుకొని రావాలి. ఈయన ముందుకు మనం వెళ్తే పుస్తకాలు చదువుకొని పోవాలి, మన గురించి ఒక హోంవర్క్ చేసి మంచిగా రాసుకొని చక్కటి బుక్కులు ఆధారాలు తేదీలతో వస్తాడు ఈ జర్నలిస్ట్. జర్నలిస్ట్ కాదు, జ్ఞానాన్ని ఉంటే జ్ఞానాన్ని తవ్వి తీస్తాడు, లోపం ఉంటే ఎత్తి చూపుతాడు, కడిగేస్తాడు, అడిగేస్తాడు, మంచిగా ముగిస్తాడు, గౌరవిస్తాడు అనే దానికోసం ఆలోచిస్తాడు. రైట్, అవును, నిజంగా. అంటే ఇవాళ రేపట్ల మీరు చాలా ఛానల్లో ఎక్స్పీరియన్స్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత చేసిర్రు, చాలామంది యాంకర్లను చూసిర్రు, అది ఇంటర్వ్యూనో ఇంట్రాగేషనో అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. అది అంటే ఓన్లీ వన్ వే జర్నలిస్ట్ చేయాల్సింది, అది కాదు అది కాదు. మీ అభిప్రాయంతో కూడా ఏకీభవిస్తున్నో, ఏకీభవించే తగ్గింది అయితే దానికి సమర్థిస్తున్నో క్వశ్చనింగ్ చేయాలి. ఇప్పుడు సరే జర్నలిస్టుల విషయాలు అటు పక్కకు పెడదాం, అది అటు పెడితే. సో జర్నలిజం నుంచి ఇప్పుడు ఇన్ని రోజులు ఒక వాదమే వినిపించారు, మూఢ నమ్మకాలు లేవు, నమ్మకండి, మోసపోతున్నారు, మిమ్మల్ని మోసం చేస్తారు అని ఒక యాంగిల్లో పనిచేసారు ప్రజల కోసం. సరే అర్థమైన మేర అర్థమైంది, మీ పరిధి ఎంత పెరగాలో అంత పెరిగింది. ఇప్పుడు వచ్చి ఇది కమర్షియల్ వే జర్నలిజం అనేది జనరల్గా మీకు కొంత
బతకడానికి డబ్బు ఇస్తారు బాగా అని కూడా అన్నారు మీరు. బాగా అంటే బాగానే ఇస్తే ఇంకా మంచిదే. అంటే నేను నాకు నేను ఇన్ని రోజులు నాకున్న విషయ పరిజ్ఞానము ఉపన్యాస నైపుణ్యము కమిట్మెంట్తో రూపాయి ఆశించకుండా పనిచేశాను. నేను ఒకవేళ డబ్బులు సంపాదించగలిగితే ఎంత సంపాదించగలనో కూడా ఓ రెండు మూడేళ్ళు ఐదేళ్ళు సంపాదించి చూపిస్తా. సో ట్యాక్స్ పే చేస్తూ చట్టబద్ధంగా సంపాదిస్తూ అరే ఈడు 28 ఏళ్ళలో దీంట్లో ఉండి ఇంత వదులుకొని ఉన్నాడు, ఓకే నెలకు 3 లక్షలు సంపాదించి చూపించినప్పుడు ఇడు నెల రోజులు 28 రోజులు భార్య దగ్గరికే పోకుండా ఉద్యమంలో ప్రజల తిరిగిందంటే ఇడు ఒక 2-3 లక్షల రూపాయలు వ్యక్తిగతంగా వచ్చే డబ్బులు వదులుకొని పనిచేసిన అనే ఒక గౌరవం కూడా వస్తుంది కదా. అదే అంటే మీరు నిజంగా ఈ 28 ఏళ్లలో బైరి నరేష్ సాధించింది ఏంది అని ఒక విషయాన్ని అటు పక్కకు పెడితే మిమ్మల్ని మెయిన్ పాయింట్ కాంట్రవర్సీ చేస్తున్న వచ్చిన అంశం దగ్గర నుంచి నేను పర్సనల్గా అడగాను. అంటే గతంలో జరిగి ఉండవచ్చు ఈ కులానికి సంబంధించిన అవమానాలు, లేకపోతే వీళ్ళు రాసిన కట్టుకథలు పురాణాలు శాస్త్రాలు మెజారిటీ ప్రజలు నమ్మేటోళ్ళు నమ్ముతున్నారు, నమ్మని వాళ్ళు నమ్మతలేరు. నమ్మండి నమ్మకపోండి, దాంతో వచ్చిన లాభం ఏముంది? ఆ విషయాలు వదిలేసి మనకంటే ముందు కొన్ని కులాలు ఆర్థికంగా రాజకీయంగా ముందున్నాయి. వాళ్ళు పదవులలో ఉన్నారు, ఇండస్ట్రియల్గా ఉన్నారు, ఆర్థికంగా ఉన్నారు. గత తాలూకు ఆ చెత్తంతా వదిలేసి ముందు వాళ్ళని అందుకునే ప్రయత్నం చేయండిరా బాబు అని ఎందుకు చెప్తలేరు మీరు? ఈ ఎందుకంటే పురాణాల్లో క్యారెక్టర్స్ ఈ వీటి మీద మనకెందుకు అని నేను. రమేష్ గారు, ఈ సమాజం నిండా అనేక సమస్యలు ఉన్నప్పుడు నేను ఒక సమస్యనే ఎంచుకున్నాను. అంటే ఈ ఒక ఎక్స్పర్ట్, ఒక ఐ స్పెషలిస్ట్, ఒక హార్ట్ స్పెషలిస్ట్, ఓకే ఒక లివర్ స్పెషలిస్ట్ అన్నట్టుగా నేను సూపర్ స్టేషన్ స్పెషలిస్ట్గా దాని మీదనే పిహెచ్డి చేసి యూనివర్సిటీకి అందించి డాక్టరేట్ తీసుకున్నాను. దానికోసమే సైకాలజీ చదువుకున్నాను, దానికోసమే నా చదువులు కానీ నా ఆలోచనలు కానీ పుస్తక సేకరణ చదువులు అన్నీ చేశాను. ఒక అంశం మీద ఒక స్థాయికో నాకున్న మేరకైతే నేను ఐఎమ్ వన్ ఆఫ్ ద బెస్ట్, ఇంకా బెస్ట్ ఉండొచ్చేమో. ఇంతవరకు నేను 100కి 1 నాస్తికులు ఉన్నా చాలు, 10 కోట్ల మంది తెలుగు వారు ఉంటే, 100కి 1 నాస్తికులు ఉంటే 10 లక్షల మంది నాస్తికులు. నేను 10 లక్షల మందిని కూడగట్టాలి, 10 లక్షల మందికి రిప్రజెంటేట్ అయితే చాలు అనుకున్నాను. 100కి 1 నా టార్గెట్. మీరు చెప్పే రాజకీయాలు 99% 100 మంది ప్రజలను ప్రభావితం చేసే అంశాలు, పర్యావరణం అందరిని ప్రభావితం చేస్తాయి, అవినీతి, లంచగొండితనం, మద్యపానం, కాలుష్యం, పేదరికం, నిరక్షరాస్యత, బాల్య వివాహాలు, సామాజిక రకరకాల రుగ్మతలు, నిర్లక్ష్యం, మరీ ముఖ్యంగా నిర్లక్ష్యం, ఈ కుళ్ళు రాజకీయాలు, కుల రాజకీయాలు, మతం, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక అంశం మీద రాష్ట్ర వీలైనంతమందికి పరిచయం అయ్యాను, దాని మీద నా వాయిస్ ఎప్పుడు ఉంటుంది, ఎంతోమంది తయారు చేశాను, వాళ్ళ వాయిస్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగారు కదా రాజకీయాలని, నేను ఒక పిహెచ్డి చేసిన వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర పోషించిన వ్యక్తిగా రాజకీయాల మీద కూడా నాకు అవగాహన ఉంటుంది. నేను అడ్మినిస్ట్రేషన్ చదివిన వ్యక్తిని కదా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కదా, ఓకే, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ పీజీ చేసిన వ్యక్తిని కదా, సైకాలజీలో ప్రజల సైకాలజీ అయిన వ్యక్తిని కదా, రాజకీయ విద్యార్థి రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని కదా, తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యక్షంగా జెండా మోసి పనిచేసిన వ్యక్తిని కదా, తప్పకుండా ఇప్పుడు నేను ఒక హోస్ట్ జర్నలిస్ట్ హోదాలో రకరకాల ఛానల్స్లో నా ముందున్న వ్యక్తుల ద్వారా రాజకీయ చైతన్యాన్ని నింపడానికి నా యూట్యూబ్ ఛానల్ బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఖచ్చితంగా రాజకీయ అంశాల మీద నాదైన పాత్ర నేను పోషిస్తాను. ఇప్పటికే ఎంతోమంది ఈ రంగంలో పోషిస్తూ ఉన్నారు, అందులో మంచి వాళ్ళ దారిలో నేను నడుస్తా అనుకుంటున్నాను. నేనే కొత్త, నేనే ప్రత్యేకమనే భావన కూడా నాకు లేదు. అన్న సరే, ఇప్పుడు జర్నలిస్ట్గా కొత్త అవతారం ఎత్తిరు, ఇది పెద్ద రాజకీయ ఎత్తుగడ అని నేను అంటున్నా. ఎందుకు అని అంటే ఇన్నాళ్ళు జరిగింది ఒక 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 ఊడిగం చేసినట్టు చేసినావు, ఇక ఇప్పుడన్నా మనం ఎక్కడ కనబడాలి? ఇప్పుడు చాలామంది నీ పంతాలు వస్తున్నారు, ఇట్లా కాంట్రవర్స్ అయ్యో. మీరు అన్నట్టు ప్రజల నాయకుడు ఒకడు ఉంటాడు, పైసా నాయకుడు ఒకడు ఉంటాడు, కానీ మీలాంటి ఇమేజ్ నాయకులు కూడా ఉంటారు. కొంతమంది ఇమేజ్ను వాడుకొని ఏనో తాను ఇరుకుదామని, అట్లనే మీకు బీఆర్ఎస్ నాయకులతో సోపతులు కూడా ఉన్నాయని తెలుసు. సో చాలా చోట్ల అది మాట్లాడారు కూడా. మీ ఉదంతం అయినాకనే బాలక సుమంతో కూర్చుంటావు నువ్వు, వీళ్ళతోటి హరీష్ రావుతో టచ్లో ఉంటావు, ఇదంతా దీనికోసం అని ఎందుకు అనొద్దు అనుకో. నిన్న ఎవడొద్దన్నాను, నన్ను ఎవడొద్దానంటే నువ్వు సమా ఇన్నేళ్ళు చెప్పింది ఒకటి, ఇప్పుడు చెప్పేవో ఒకటి కదా. ఇన్నేళ్ళు ఏం చెప్పినా, బీఆర్ఎస్ పార్టీ అనేది రాజ్యాంగ విరుద్ధమైన సంఘమా, లేకపోతే ప్రజలు చీత్కరించిన సంఘమా, లేకపోతే అది ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన సంఘం కాదా? బీఆర్ఎస్ అయినా, అది టీఆర్ఎస్ అయినా, బీఎస్పీ అయినా, అది డిఎస్పీ అయినా, ఇంకో కొత్త కృష్ణమాది అన్న పార్టీ అయినా, రేపు పెట్టబోయే ఆకునూరు మూరలు సరే పార్టీ అయినా, ఏ పార్టీ అయినా ఉద్యమం పనిచేసినప్పుడు వాళ్ళతో పరిచయాలు ఏర్పడుతున్నంత మాత్రాన వాళ్ళ కింద పని మనుషులు అయిపోయినట్టేనా? ఇప్పుడు నువ్వో మీ అయ్యో మీ తాతో
ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్లో ఉన్న ప్రతి ఒక్కరు 10 ఏళ్ల క్రితం ఏ పార్టీతో ఉన్నామని అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు అలా పనిచేసినాం, అప్పుడు ఏర్పడ్డ పరిచయాలని పోగొట్టుకోవాలన్నా, వాళ్ళని శత్రువులు అనుకోవాలన్నా, ఓ 100,000 మెజారిటీతో గెలిచిన హరీష్ రావును దొంగ నువ్వు అంటావా, మీ ఛానల్ అంటదా? ఇదే మాట అడిగిపోయాను. అరే తప్పేముంది, ఆయన నియోజకవర్గంలో భక్తులు లేరా, వాళ్ళని తిట్టినోళ్ళు లేరా? ఒకవేళ అదే హరీష్ రావు గారు ఈ నరేష్కి ఏంది మంచి మేధావి విద్యావంతుడు అనుకుని అనుకుంటే పోయి పోయి దేవుళ్ళని తిట్టినని ఆయన అనుకుని ఉండరా? స్పీకర్ మధుసూదనాచారి గారు అనుకుని ఉండరా? ఆయన ఎన్నో వేదికలు చెప్పాడు, ఆయన నాస్తికుడే బాబు, ఆయన ఒకటి ఏమి ఇచ్చాడు ఎందుకంటావు, నేనేమో శివభక్తుని అంటాడు. భక్తికి స్నేహానికి లింకు పెట్టే మూర్ఖ స్థాయిలో నేను లేను. అలాగే నా జ్ఞానానికి నా ఆశయానికి రాజకీయ మూర్ఖత్వపు బంధం పెట్టాలని ఎవరైనా అనుకుంటే నా తర్వాత చర్య, కార్యాచరణ, నా ప్రవర్తన, నా పనితీరు నిర్ణయిస్తుంది కదా. రాజకీయ మూర్ఖత్వం అంటావా? కాదు, మరి ఇప్పుడు అంటున్నారు కదా, నన్ను ముడిపెట్టే మూర్ఖత్వం అన్నాను, అది పోతుంది. ముందు ప్రజలను అరే ఇడు హిందూ వ్యతిరేకి, దేవులను తిట్టినోడు, అవమానించినోడు అనుకోలేదా? అది పొరపడడం. తర్వాత నా పనితీరు, నా మాట తీరు, నేను నిలబడ్డ స్థితిని బట్టి అభిప్రాయం మారు. సొసైటీలో 100 సమస్యలు ఉంటాయి, నేను ఒకటే ఎంచుకున్నా, ఒకటి ఐ స్పెషల్ ఉంటాడు, ఒకటి ఆర్ట్ స్పెషల్ ఉంటాడు అన్నారు. 28 ఏళ్ళు ఒకే అంశం మీద పనిచేసి ఏ విజయం సాధించారని ఇంకో టర్న్ తీసుకున్నాం? విజయం సాధించలేదు. నాకు అక్కడ భావ ప్రకటన స్వేచ్ఛను ఇవ్వకపోవడము, తర్వాత నా నిజాయితీని శంకించడము, నేను ఈ నాయకత్వంలో ఉండి సరిగా పనిచేయలేదని అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు నేను పక్కకు తప్పుకుంటే ఇంకొకరికి అవకాశం వస్తుంది కదా. అవును, నేను అట్లనే ఉంటే ఇంకోరు ఎట్లా అవుతారు చూద్దాం. 2-3 ఏళ్ళు 5 ఏళ్ళు ఇంకో నాయకత్వం వహిస్తే ఇంతకంటే గొప్పగా ఉందనుకో సంతోషం, లేదు చెత్తగా ఉందనుకో అరే అనవసరంగా నరేష్ని మనం అనుమానించి అవమానించి పోగొట్టుకున్నామని మళ్ళీ తిరిగి నేను మళ్ళీ అయితే కావచ్చు. ఈ ఉదంతానికి ముందే ఇటువంటి ఒక సంఘటన జరగాలని బీజేపీలో మీతో టచ్అప్లో ఉండి అది అబద్ధం కదా. ఇప్పుడు పనిచేస్తున్న ఛానల్ కూడా అటువంటి హిందుత్వ ఛానల్ అనే, ఒకవేళ అది హిందుత్వమే అని నాకు ఏ రోజు ముత్తంత వాసన అనిపించినా ధన్యవాదాలు అని చెప్పి బయటికి వెళ్ళిపోతాం. ఎందుకు అక్కడుండి ఇది ప్రశ్నించడం అన్న తప్ప? ఒక్కోసారి గుర్తుపెట్టుకోండి రమేష్ గారు, నాకు 28 ఏళ్ళు పనిచేసిన నా సంఘంలోనే నా భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగితే తీసేసుకున్న క్యారెక్టర్ నాది. అలాంటిది తుమ్మితే ఊసిపోయే ముగ్గు, దగ్గుతే ఊసిపోయే ముగ్గు లాంటిది నేను. దానికి హోస్ట్ జర్నలిస్ట్ నేను, బానిసను కాదు కదా. నన్ను ప్రేమిస్తున్నంతకాలం నేను ప్రేమిస్తా, నిజాయితీగా అనిపిస్తూ కనిపిస్తున్నంతకాలం కలిసి పనిచేస్తా. బలమైన కారణం లేకుండా నేను దాన్ని విడిపోను, దేన్ని విడిపోను. కేవలం నీ భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కడో ఇబ్బంది కలిగిందని 28 సంవత్సరాలు పనిచేసిన సంఘాన్ని వదిలేస్తావా? నేను వదిలేస్తాను ఎవడన్నారు మీతోటి? రాజీ ఆ బాధ్యతల్లో నుంచి తప్పుకొని ఇంకోలకి ఇచ్చినా అంటే మీరు మీ ఇష్టమైనట్టు వక్రీకరిస్తుంది అండి. మీరు కూడా ఏదో మంచి బూర్జువా ఛానల్లో పనిచేసి మీకు ఆ వాసన బాగా పెట్టినట్టున్నది. నేను ఎక్కడ బూర్జువా ఛానల్లో పనిచేయలేదు, అండ్ బూర్జువా ఛానల్లో పనిచేసినా ప్రజల వైపు మాట్లాడడం ఆపలేదు. ఓకే, మరి అలా నీలా నేనేందుకు కాదనుకుంటున్నావు? నేను కాదని అనుకోవటం లేదు. ఇన్నేళ్ళు మేము చూసిన బైరి నరేష్ ఇప్పుడు కోట్ వేసుకొని సూట్ వేసుకొని, నీకు అనిపించిన రోజు నీకంటూ ఓ ఛానల్, నీకంటూ ఒక వాయిస్ ఉంటుంది కాబట్టి ముందు ఖండించు నువ్వే. నేను తప్పటడుగులు వేస్తున్నా అనిపించినప్పుడు నువ్వే నన్ను హెచ్చరించు, ఆ హక్కు నీకే ఇస్తున్నా. నన్ను ప్రేమించిన వాళ్ళకి, నన్ను నమ్మి నాతో నడుస్తున్న వాళ్ళకి, గతంలో నడిచిన వాళ్ళకి, ఇప్పుడు నేను పెట్టే మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో పనిచేసే వాళ్ళందరికీ నన్ను ప్రశ్నించే హక్కు ఉండదు. ఓకే, తప్పటడిగేస్తే వాళ్ళే సూచిస్తారు కదా. నీతో పాటు అంటే కొంత టీము, మీరు అనుకునే టీము కూడా బయటకు వచ్చిందని? లేదు, నేను నా జీవిత భాగస్వామి ఇద్దరం మాత్రమే. ఇప్పుడు మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో ఇద్దరే సభ్యులు, ఒకరు బైరి నరేషు, 2 గాండ్ల సుజాత. ఓకే, సో మీ ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా సూపర్స్టిషన్స్ ఎరాడికేషన్ అసోసియేషన్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో ఎవరైనా చేరాలనుకుంటే నాకు టెక్స్ట్ మెసేజో, వాట్సాపో పెట్టడమో, లేకపోతే గూగుల్ ఫామ్ ఫిల్ చేసి మేము మీతో ఉంటాం, మీరు ఇద్దరే కాదు మీకు మేము కూడా తోడున్నాం అని ఎవరైనా వస్తారేమో చూస్తాం. కాదు, అలా వ్యతిరేకంగా సంఘమే పెట్టినామంట కదా కొత్తది. వ్యతిరేకం కాదు, ఓ పేరు పెట్టి. అయ్యో తప్పు, అది మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వ్యతిరేకమా? ఇప్పుడు బాణాస కాకుండా ఈ పేరుతో నువ్వు సంఘం పెట్టేసినావు, ముందుకు వెళ్తారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే ఉండాలా, మరి నీ దాంట్లోకి రావాలనా? ఆ సంఘం ఎట్లా ముందర పడుతుంది? అభిప్రాయాలు 2 ఒకటే, నువ్వు ఎదురుగో సంఘం పెట్టి మళ్ళీ దీన్ని తీవ్రంగా. అయ్యో అలా అనుకోవడానికి వెళ్ళలేదు. దీనికంటే ముందే గోరా గారు నాస్తిక కేంద్రం అని పెట్టారు కదా, అది కాదని ఇది ఎందుకు పెట్టారు? దీనికంటే ముందే 1972 పెడితే, దీనికంటే ముందే పెరియార్ గారు తమిళనాట సంఘం స్థాపించారు కదా, ఇది దాంట్లో ఎందుకు మిర్జవ్వలేదు? దీని తర్వాత కూడా అనేక సంఘాలు ఉన్నాయి కదా.
మీరు అనుకున్నట్టు మన చుట్టూ ఎన్ని రాజకీయ పార్టీలు లేవు, ఎన్ని ప్రజా సంఘాలు లేవు, ఒకే సమస్య మీద పనిచేసే అనేక సంఘాలు లేవా? సందర్భం వచ్చినప్పుడు కలిసి పనిచేయకపోవడమో లేదా పోటీలుగా శత్రువులుగా ఉండి బురద చల్లుకోవడమో తప్పు కానీ ఇంకో కొత్త మొక్క పెంచి దాన్ని మహావృక్షం చేస్తే తప్పేమున్నది? ఏమి ఎందుకు మీరు మూఢనమ్మకాలు పట్టుకున్న, మూఢనమ్మకాలు అనేది చాలామంది నమ్ముతున్నారు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి, జనమంతా ఏదోలాగా వాళ్ళ బతుకులు బతుకుతున్నారు, ఇది బతుకు తెరుగు పెడుతున్నారా? ఎందుకు మీరే ఎందుకు చేయాలి ఇది? మామూలుగా బతుకు తెరువు అంటే ఏంటి? మనిషి బతకడం బతకడం కోసం, వాడి తిండి కోసం, వాడి జీవన సాగడం కోసం ఏదో పని చేస్తాడు. ఒక ఒక దగ్గర ధైర్యం లేదనుకో, అంటే ఓ శక్తి ఎవడో రాలేదు. ఓకే, వీటన్నిటికీ సమాధానం మా భార్య మోడల్ స్కూల్ గవర్నమెంట్ టీచర్, లక్షదాకా జీతం వస్తుంది, అయిపోయాయి. ఇంకేం కావాలి? తినికొసం వచ్చాడు. నేను సైకాలజిస్ట్గా పనిచేసేటప్పుడు నా దగ్గర 25 మంది ఎంప్లాయీస్, ఒక్కో క్లాస్కి 5,000 తీసుకున్న సందర్భం ఉంది. ఒకటేసారి క్యాంపుల్లో లేదా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ముందైతే కార్పొరేట్ సంస్థలకు వెళ్ళి ఒకరోజు 20,000 తీసుకునే ఉన్నాయి, ఒక చోట 50,000 తీసుకునేవి కూడా ఉన్నాయి 2 రోజులకి. సో నేను డబ్బు కోసం అని అనుకుంటే అది వాళ్ళ తప్పు అభిప్రాయం. దయచేసి అలాంటి అభిప్రాయం అదే కదా, బతుకు తెరువు అంటే అంతకంటే పెద్ద బతుకు తెరువు. 2 రోజులకు 50,000 వచ్చాయంటే బతుకు తెరువు కదా అది? అరే ఒక రోజు 10,000 సంపాదించే అవకాశం ఉంటుంది, బతుకు తెరువు కదా? అయితే నీ ఇంట్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటుంది, బతుకు తెరువు కదా? ఈ నా ఇంట్లో ఒక ఎంప్లాయీ ఉండి, నేను నాకు ఒక క్యాలిబర్ ఉండి, నాకు నాలెడ్జ్ ఉండి, అనుభవం ఉండి, మరి ఇవన్నీ పెట్టుకొని నేను ఈ సంఘాన్ని డబ్బుల కోసము, బతుకు తెరువు కోసము, అడక తిరగడం కోసం పెట్టానేటువంటి మాటలు నేను అడగ లేదు. జనం నమ్మకాలు జనాలకు ఉంటాయి. ఓకే, మీరెందుకు ఆలోచన పోయి అయ్యా నేను పెట్టలే కదా ఈ ఆలోచన, నేను మాత్రమే స్టార్ట్ చేయలే కదా, చారువాక లోకాయతి నుంచి మొదలైంది కదా, ఒక్కరిని నేను ఇవాళ మాట్లాడతలేను కదా. బాగా గుర్తుపెట్టుకోండి రమేష్ గారు, ప్రజలని మీరు అప్పు చేసి ఖర్చు పెట్టుకోకుర్రి, గుడ్డిగా నమ్మి మోసపోకుర్రి. ఒకవేళ దేవుడికి, దేవుడు లేడు ఆ స్టాండ్ ఉన్నాను, ఒకవేళ మీరు దేవుని మొక్కుతూనే మీకు మనస్తృప్తి, మనశ్శాంతి, కంట్రోల్ అవుతాము, ఒక ఓదార్పు, ఒక ధైర్యం అనుకుంటే, ఏదన్నా అనుకుంటే కేవలం దండం పెట్టడం దగ్గర ఆగిపోండి, ఇంకోటి చేతిలో మోసపోయేదాకా ఉండకండి, ఎక్కడో దేవుడు ఉండడాన్ని ఎతుకుతూ వెళ్ళకండి, ప్రమాదాల పాలై చావకండి, లేకపోతే ప్రాణాల మీదకి. నా సొంత తమ్ముడే మూఢనమ్మకాలతో చచ్చిపోయాడని నేను చాలా ఛానల్లో చెప్పాను కదా. అలా మీ ఇంట్లో ఎవరు సావద్దు అంటున్నా? సొంత బిడ్డను నరికేటామే ఇవ్వగామే, కొడుకులు ఇద్దరు ఇద్దరు బిడ్డల్ని చంపినటువంటి సంఘటన ఒకటి, అన్నదమ్ములు చంపుకున్న వాళ్ళు సొంత తల్లి తల నరికాడండి, నల్గొండ జిల్లా నక్రేకల్ దగ్గర తోండ్లా అయిన ఊర్లో సొంత తల్లి తల నరికేసి మంత్రాలు చేసే వ్యక్తులు మా ఊర్లో ఉన్నారు. నా కొడుకు అనారోగ్యానికి కారణం మా అమ్మేనట, ఎక్కువ మంత్రగారిని అడిగితే చెప్పాడు కాబట్టి మా అమ్మ తలను నరికేశాను అని చెప్పి తలను వేరు చేసి సైకిల్ కట్టుకొని గొడ్డలు పట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఈరోజు కూడా నా మహబూబ్ నగర్ దగ్గర అమన్ అచ్చంపేట దగ్గరలో ఒక వ్యక్తిని తల నరికి కాళికామాతం కూడా పెట్టి ఇచ్చారు బ్రదర్. వారం రోజుల క్రితం ఒరిస్సాలో సొంత కొడుకును చంపి ఆ రక్తమంతా పంట వండాలని పొలంలో పెట్టారు. ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మీ భక్తి భక్తిగా ఉంటే నాకేం అభ్యంతరం లేదు, అది మూఢత్వంతో ఉంది, మార్చుకోండి అంటున్నాను. మీరు అది కూడా వదిలిపెట్టమని అంటలేదు, అయినా నాకు ఇది బాగానే ఉందంటే మీ ఇష్టం. నేను నా అభిప్రాయాన్ని చెప్పి ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను తప్ప వాళ్ళని అవమానించి, అది కూడా ఒక్కోసారి నేను అవమానించే పదాలు కానీ విమర్శించిన పదాలు కానీ ఎదుటి వాళ్ళకి వినగానే మండే పదాలు రావడానికి కారణము ఆ ముందు రోజు ఆ సందర్భంలో నాకు మనడం వల్ల వచ్చిన మాటలే తప్ప, లేకపోతే మెజారిటీ ప్రజలను అవమానించి కించపరిచి తిట్టి నేనేం సాధిస్తా? నీకు మండిందనే నువ్వు స్టేజ్ మీద మాట్లాడి ఇటు తిప్పి. అరే నిన్ననే ఒక ఛానల్లో అడిగిన బ్రదర్, దేవుడు నీకు ఎదురుగా వస్తే నువ్వేం అడుగుతావు, ఏం చేస్తావు అని అడిగింది. గువ్వ పని ఒక దెబ్బ కొడతా అని చెప్పి. ఎందుకని ఇట్నే అడిగితే, నా దగ్గరికి ఎందుకు వచ్చినావు స్వామి, మణిపూర్లో మంటల్లో కాలిపోతూ ఉంటే, బట్టలు లేకుండా ఊరేగింపు అవుతూ ఉంటే, తలలు వేరు చేస్తూ ఉంటే, అక్కడ దేవుడా రక్షించంటుంటే గాడి ఇడిచిపెట్టి నాకు దేవుడు అద్దురా, దేవుడు లేడురా, నేను మొక్కనరా, నా బతుకు నేను బతుకుతారా అంటే నా దగ్గరికి వచ్చి నిలబడతానో, నీకేం బుద్ధి లేదని ఒకటి వీపుతా అని చెప్పింది. మీలాంటి కొంతమంది ఇట్లాంటి చెదురుమురు సంఘటనలు అవే నిత్య కృత్యంగా జరిగితే ఇక్కడ మనుషులు ఎవరు ఉండరా? మీ పల్లెంలో అన్నం తింటున్నప్పుడు ఒక రాయి అయితే మంచిగా కసపిస నవలి మింగుతావా ఉంచుతావా? రాయిని తీసేస్తా. మరి నేను కూడా ఆ మెతుకులని తీసేయమంటలేదు రమేష్ గారు, నీ కంచంలో ఉన్న అన్నం అంతా వడేయమంటలేను, ఆ రాయిని ఎరువేయమంటున్నా. అట్లనే ఇలాంటి సంఘటనలు ఏరేద్దామంటున్నా, ఇలాంటి మూఢనమ్మకాలు వదిలేద్దామంటున్నా. ఈ అజ్ఞానం వల్ల జరిగే నష్టం సంఘటనలు ముందేసి మొత్తం సమాజానికి వృద్ధి. మరి అయితే నువ్వు చెప్పేం చేయాలి? నేను ఎట్లా చెప్తా? నేను అనేది అదే
నువ్వు ప్రజల తరపునే మాట్లాడుతున్నావు కదా, ఇప్పుడు నువ్వు మాట్లాడేటని నీ కావు కదా, అవును ఇప్పుడు చెప్పు నేను ఏం చేయాలి. ఏం చేయాలంటే నువ్వు ఏం చేస్తావు అనేది నీ నీ ఇష్టం భయ్యా. అదే ఇది చేస్తా అని చెప్తానేమో అది కాదు, ఇది ఒకటి దొక్కిందని మాట్లాడుతుంది. ఇది నువ్వు చేస్తా నీ ఇష్టం అనేది మెజారిటీ ప్రజల తెరువు పోమని కాదు, నువ్వు బతకనీక నువ్వు ఏం చేస్తావు. ప్రజల తెరువు పోయినా ఎవరన్నారు మీతోటి? కాకపోతే మరి మీరు ఎందుకు ఇంత ఇంత నడుస్తుంది మీ మీద? ఎందుకు మెజారిటీ ప్రజలు నమ్మే ఒక నమ్మకాల మీద మాట్లాడుతున్నావు? అందులో నిజం లేదు కాబట్టి. అది నిజం లేదు, అది అబద్ధాల పునాదుల మీద ఉంది కాబట్టి, దానివల్ల సమాజం వెనక్కిపోతుంది కాబట్టి, దానివల్లనే ఈ సమాజంలో అసమానతలు కొనసాగుతున్నాయి కాబట్టి, కొంతమంది శ్రమ చేయకుండా దోపిడీ చేస్తున్నారు కాబట్టి, ఈ దేశానికి ఇటీవల కాలంలో వచ్చినటువంటి బ్రిటిష్ వారిని స్వతంత్ర పోరాటంతో వెనక్కి పంపించేసినాం. ప్రజల మీద దోపిడీ దేవుని వల్ల ఎక్కువ జరుగుతుందా, రాజకీయ నాయకుల వల్ల జరుగుతుందా, ఈ పెట్టుబడిదారి విధానం మీద? అది నాకు అవగాహన లేదు. కేవలం నేను మూఢనమ్మకాల వల్ల ఏం నష్టం జరుగుతుందో అధ్యయనం చేశారు కాబట్టి దాని మీద అవగాహన ఉంది తప్ప. మీరు ఇంత నాలెడ్జ్ పర్ల ఉండి ఒక్క విషయం మీదే అవగాహన ఉంది అని అంటే ఎట్లా రైట్ అవుతుంది? నాకు ఎక్కువ అవగాహన పీజీలు ఇంత ఇన్ని డిగ్రీలు ఇన్ని పీజీలు ఉన్నాయి, మీరు ఇంత స్కాలర్ అని చెప్తారు, పిహెచ్డీ స్కాలరు, ఇంత విజ్ఞానం ఉంది, మీరు ఎవరు మాట్లాడినా వాళ్ళకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సమాధానం చెప్తారు, మళ్ళీ మీరు నాకు రాజకీయాల ఈ క్వశ్చన్ మీద సమాధానం అవగాహన లేదు అంటే వన్ సైడ్ పోతున్నట్టు కదన్న. అట్లెందుకు అనుకోవాలి? మరి నువ్వు దేవుడి వల్ల ఎక్కువ నష్టపోతుంది. దేవుని వల్ల నష్టం జరుగుతుంది అని అంటే మీ అమ్మ ఇష్టమా మీ నాన్న ఇష్టమా అంటే ఏమంటావు? సహజంగా నువ్వు ఇద్దరు ఇష్టమే అంటే. ఇది ఇష్టానికి సంబంధించింది, నష్టానికి సంబంధించింది, కష్టానికి సంబంధించింది. నేనేమంటాను, రెండింటి వల్ల నష్టం ఉంది. మరి మీరు మెజారిటీ ఎక్కువ ఎక్కడ నష్టం ఉందో అక్కడ మాట్లాడాలి కదా. మెజారిటీ మీద మాట్లాడే వాళ్ళు బోల్డ్ అంత మంది ఉన్నారు కాబట్టి, దానికి ఒక రాజకీయ వ్యవస్థ ఉన్నది కాబట్టి, దానికి ప్రతిపక్షం కూడా ఉంటుంది కాబట్టి, దానికి ఫోర్త్ ఎస్టేట్గా మీలాంటి వాళ్ళు సమస్యలను పట్టుకొచ్చి చూపించే బాధ్యతలో మీలాంటి వాళ్ళు వేలాది మంది పనిచేస్తారు కాబట్టి, మూఢనమ్మకాల మీద ఎక్కువ మంది పనిచేయలేరు కాబట్టి, దీనికి మీడియా లేదు కాబట్టి, లేకపోతే దీనికి గొంతు లేదు కాబట్టి, ఆయా పత్రికల్లో వారవారం వచ్చే దినవార ఫలాలు, ముహూర్తాలు, జాతకాలు, రాశి ఫలాలు, లేకపోతే మహిమలకు సంబంధించిన పేపర్లు ఆక్రమిస్తున్నాయి కాబట్టి, విజ్ఞాన విషయాలకు అలా స్థానమే లేదు కాబట్టి, మీ ఛానల్ కూడా కాంట్రవర్సీల వెనకాల, మీ విమర్శల వెనకాల, సంచలనాల వెనకాల పరిగెడుతున్నాయి కాబట్టి, ఈ మూఢనమ్మకాల అనే అంశం మీద ఎక్కువ అవకాశం లేదు కాబట్టి, నేను నా జీవితాన్ని దానికి కేటాయించాను తప్ప ఇదే ఎక్కువ నష్టం చేస్తుందని అనట్లేదు కదా. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తావు మరి? ఇప్పుడు జర్నలిజంలోకి వచ్చినావు, నీ నీకు నువ్వు నీ సబ్జెక్ట్ చెప్పేసుకో. నా ముందు ప్రతిసారి రాదన్న, ఒక రాజకీయ నాయకుడు వస్తాడు నీతో నాస్తికవాదం మాట్లాడాడు, ఏం చెప్తావు వాడికి? అసలు నేను జర్నలిస్ట్గా వచ్చింది నాస్తికవాదం కోసం కాదు కదా. మరి దాన్ని వదిలేసినట్టేనా? అలా ఎందుకు వదిలేస్తాం? మళ్ళీ ఇట్లాంటో అట్లాంటో మళ్ళీ? అరే నేను అంతకుముందు రోజుల తరబడి ఊళ్ళకి వెళ్ళేది బ్రదర్. ఇక్కడ ఒక ఛానల్లో మీరు జాయిన్ అయ్యారంటే వాళ్ళు ఛానల్ అనకండి, నేను ఒక మూడు నాలుగు ఛానళ్ళకి హోస్ట్. ఎస్ ఎన్ని ఛానల్ అయినా కావచ్చు, ఓ ఛానల్ అవకాశం ఇస్తే మీ ఛానల్ కూడా నేను హోస్ట్. ఇప్పుడు ఇక్కడ నేనున్నా, ఇక్కడ మా ఛానల్ ఏది ఆదేశిస్తుందో ఆ ప్రకారమే చేయాలి. నీ ప్రకారం నువ్వు అక్కడ చేయలేవు అంటే ఇప్పుడు తప్పది. నేను ఎదుటి వ్యక్తిని స్టడీ చేసి లోటుపాట్లు గుర్తించి అతను మంచివాడా చెడ్డవాడా నిర్ణయించడానికి కాదు నా ముందున్నది, ఆయన ద్వారా సమాజానికి ఏం తెలియజేయాలి, అతని దగ్గర ఏముంది, అజ్ఞానం ఉందా, విజ్ఞానం ఉందా, త్యాగం ఉందా, స్వార్థం ఉందా, మోసం ఉందా, నటన ఉందా, లేకపోతే కులుతత్వం ఉందా, వాటిని స్వచ్ఛంగా వెలికి తీయడానికి నేను ఎదురుగా కూర్చుంటాను. తప్పేవి నువ్వు అడగలేవు. అలాంటప్పుడు నేను ఈ పని ఏవి నువ్వు అడగలేవు. కారణం ఏంటంటే 99% జనం నుంచి వచ్చిన నాయకులు ఎవరు లేరు. రాజకీయ నాయకులు అంతా ఇలా మునుగోడ దగ్గర నుంచి తీసుకోండి, ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్న ఎలక్షన్లు, ప్రజల్ని ఏ ఏ కులాలకు గుత్తబట్టి కొంటున్నారు, ఏ ఏ గుళ్ళకు గుత్తబట్టి కొంటున్నారు. అప్పుడు నా ముందున్న వ్యక్తులని 99 చెడవాళ్ళైనా వాళ్ళు చెడ్డవాళ్ళ మంచి వాళ్ళని కాకుండా వాళ్ళ ద్వారా ప్రజలకి చైతన్యం వచ్చేలాగా, విజ్ఞానం వచ్చేలాగా, ఓహో ఇలా మందు పంచుతానని, డబ్బు పంచుతానని బహిరంగంగా చెప్తున్న వీడికి ఆమె ఓట్లేసేదని వాళ్ళు చైతన్యమే లేదు. ఎవరు చెప్తారు అనుకుంటారు? అట్లా చెప్తారా? వచ్చి నేను ఇంత ఈ నియోజకవర్గానికి ఇంత పెడుతున్నా, దీన్ని బాటలు పంపుతున్నాను, ఏ రాజకీయ నాయకుడు చెప్తాడా? మీరు ఇప్పుడు మొత్తం కల్తీ మనుషులతో తిరగాల్సిన పరిస్థితే ఉంటుంది. ఆ కల్తీలో కూడా ఏమైనా మంచి విత్తనాలు ఏమి ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తాను. అసలు దొరకాయి ఇక, ఇది డిసైడెడ్. చూస్తా కొంతకాలం ప్రయత్నించి దొరకపోతే అప్పుడు కదా నువ్వు పని చేయకుండా అయితే లేదంటే నువ్వు పీకడ గడివికడానికి వచ్చినావు. ఎంత వీక్ నా అత్తలేదంటే ఏం చేస్తావు? కొంచెం తడిపి పీకుతావు. అయినా రాకపోతే ఏం చేస్తావు? కొంచెం తవి పీకుతావు, లేకపోతే కొడవలు చేస్తావు, లేకపోతే పారావచ్చి చెక్తావు. అది కూడా కాదంటే గొడవలు పడి చెక్తావు. లేదంటే చుట్టుపక్కల అవి దాన్ని అమాతం వేలతో పీకెత్తావు. అంటే అది పీకడం నీ పని పెట్టుకున్నప్పుడు పీకడానికి మార్గాలనే పని బయట నరేసి ఎందుకు పెట్టుకుని గడివీకే పని? ఎందుకనంటే అన్ని వేదికలు, అన్ని స్పీచ్లు, అంతమంది జనం, అంత అటాచ్మెంట్, ఇన్ని జిల్లాలు, ఇన్నేళ్ళ పోరాటం వదిలిపెట్టి గడ్డి వీగడానికి ఎందుకు వచ్చినట్టు? నా భావాలని చెప్పడానికి ఇది సరైన వేదిక అని
అలాగే ఎదుటి వాళ్ళను ప్రశ్నించే అవకాశం రావడం. 100% నీ భావాలు చెప్పలేవు అన్నయ్య. చూద్దాం ఎంతసేపు యజమాని భావాలే చెప్పాలి. ఏ స్టూడియో నాకంటూ ఆ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా బ్రదర్, నాకు ఇది సపోర్ట్ అవుతుంది కదా. నా డైరెక్ట్గా బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఈ రోజు వరకు 170,000 మంది నాకు యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అది కంటిన్యూ అవుతున్నది కదా. మిగతాయని నేను జస్ట్ గెస్ట్నే కదా, నా ఛానల్కి నేను పర్మనెంట్ కదా. మీ నా భావాలు నేను చెప్పుకోవడానికి ఎవడట అని చెప్తాడు? చెప్పాడు. మీ అంటే మీ ఛానల్ పరిధి, నాకు ఛానల్ ఉంది కదా. అవును, ఇప్పుడు నేను పనిచేసే ఛానల్ వ్యూవర్స్ కంటే నా వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారు. ఇంకా మీరు ఎక్కువగా ఎక్కువ ఛానల్లో కనబడితే మీ భావాలు పోయే అవకాశాలు ఉన్నాయేమో, కానీ జనాలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇతను ఏ ఛానల్లో ఇండ్ల కనబడుతుంది, అండ్ల కనబడుతుంది, అండ్ల కనబడుతుంది అనే సమస్య కూడా మీకు వస్తుంది. నిజమే, మీ సూచన నేను పరిగణలోకి తీసుకుంటాను. ఏదైనా ఒకటి రెండు ఛానళ్ళకే పరిమితం అవుతాను. ఓకే అన్న, మీరు అన్నట్టు సరే 4 ఛానల్లో పనిచేస్తారు. ఆర్థికంగా ఇదివరకంటే కూడా ఇప్పుడు ఇంకా మంచి వెసులుబాటు వస్తుంది. ఇప్పటికే కారు ఉన్నది, ఇంకో 2 కార్లు కొంటారు కాబట్టి ఇంకా బాగుంటారు. ఇంకో బంగ్లా కొంత పట్టణంలో. ఒకవేళ నిజంగా జనం మళ్ళీ అన్యాయం అయిపోతున్నప్పుడు మళ్ళీ ప్రజల్లోకి పోవాలంటే ఇన్ని సుఖాలకు అలవాటు పడ్డ బైరి నరేష్ మళ్ళీ బయటకు వచ్చి ఉద్యమాలు చేయగలుగుతాడా? అంటే కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్. ఇది కాలం నిర్ణయిస్తుంది. నేనైతే ఒకవైపు ఇంటర్వ్యూ చేసే పని, మరోవైపు ప్రజల్లోకి వెళ్ళే పని ఉన్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళడానికే మొగ్గు చూపుతాను. చాలామంది మీలాంటి ఉద్యమకారులు డెడికేటెడ్గా పనిచేస్తూ వస్తారు. ఒక అంటే మీరు ఒక్కరే కాదు, నేను చాలామందిని చూసిన ఈ బహుజనవాదము, ఈ రాజ్యాధికారము, ఇవి అవి మాట్లాడేటోళ్ళంతా వెరీ నాలెడ్జ్, అన్ని పురాణాలు శాస్త్రాలు బట్టి పడతారు, చాలా విషయాలు తెలుస్తాయి, అన్ని రాజకీయాలు చెప్తారు, కింది పోరాగాలను ఇన్స్పైర్ చేస్తారు, ఒక స్టేజ్కి వస్తారు. అట్లా పోరాడుతూ పోరాడుతూ ఒక స్టేజ్కి వచ్చి ఇక్కడికి రాగానే ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది, వాళ్ళకి డబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది. ఇక అక్కడి నుంచి వాళ్ళ అభిప్రాయాలు భావాలన్నీ మారిపోతుంటాయి. ఆయన అంతకుముందు ఉరికిచ్చిన ఉరుకుడంతా చల్లబడి ఆ చూద్దాం తమ్మి మాట్లాడదాం తి అనే స్టేజ్కి వస్తుంది. రేపు బైరి నరేష్ పరిస్థితి కూడా ఆడికి వస్తాను. అది అలా రాదు బ్రదర్, ఎందుకంటే నా గతంలో మంచి అనుభవాలు ఉన్నాయి. నేను పీజీ చేస్తున్నప్పుడే నాకు జాబ్ వచ్చింది, నా తోటి వ్యక్తుల కంటే నాకు పెద్ద జాబ్ వచ్చింది. అలాగే నాకు పీజీలో ఉన్న పర్సంటేజ్కి నేను జూనియర్ కాలేజ్ లెక్చరర్గా జాయిన్ అయితే ఈరోజు మొన్న పర్మనెంట్ అయింది యూజీసీ స్కేలు, 90,000 సంపాదిస్తూ గెస్టెడ్స్గా మారిపోయారు. ఓకేనా, అది వదులుకున్నా. నేను ఉద్యోగాన్ని వదులుకొని ఉద్యమానికి వచ్చాను 2008 చివరిలో. ఉద్యోగాన్ని వదులుకొని ఉద్యమానికి వచ్చాను. అప్పటికే నేను ఉద్యోగస్తుని, డబ్బు సంపాదించిన వ్యక్తి, డబ్బును గౌరవాన్ని ఉద్యోగాన్ని వదులుకొని ఉద్యమానికి వచ్చిన వ్యక్తి. తర్వాత ఉద్యమంలో పాల్గొని సైకాలజిస్ట్గా 25 మందికి ఉద్యోగం ఇచ్చి లక్షల్లో డబ్బులను సంపాదించి మళ్ళీ 2017-18 జరిగిన కొన్ని సంఘటనలతో ఉద్యమం నన్ను ఆహ్వానిస్తే గొర్రె రాణి అనే సోదరి చనిపోతూ నా బాడీని మెడికల్ కాలేజీకి అని చెప్పినప్పుడు, తెల్లారే ఆమె దహన కార్యక్రమాలు ఉన్నాయి, నాస్తికులందరూ రండి అన్నప్పుడు 200-300 మంది నల్ల చొక్కాలతో వేసుకొని వచ్చినప్పుడు, అన్నా నువ్వు అటు వెళ్ళిపోతున్నావు, ఇటు రా అని అన్నానగానే నేను కుటుంబాన్ని చూసుకుంటాను నువ్వు అని మా భార్య అన్నది చాలా సింపుల్గా. అలా వచ్చే ఆదాయాన్ని 25 మంది ఉద్యోగస్తుల్ని వదిలేసుకొని, డబ్బును వదిలేసుకొని అప్పటి నుంచి ఇప్పటివరకు డబ్బు కోసం ఏ మీటింగ్కి వెళ్ళకుండా సైకాలజిస్ట్గా పనులు చేస్తూ డబ్బు సంపాదించడం అనేది పక్కకు పెట్టి ఉద్యమానికి వచ్చాను. నేను అన్నీ చూశాను కదా. మీరు అన్నట్టు అది కాదు, అన్నీ చూడటం వేరు నిజమే, కానీ సమయం ఒకే దగ్గర ఆగదు కదా. అంటే కాలము చేసే గాయాల్లో ఒక్కోసారి 2 అడుగులు వెనకేస్తాం బ్రదర్. ఇప్పటికే చాలా కోల్పోయినాం, ఇక్కడ నా పిల్లల కోసం భద్రం చేసుకోవాలా? అదేం లేదు, నా పిల్లలకి నేను సంపాదించిన పైసలకు వాళ్ళు వారసులుగా ఉంటారనుకునే భ్రమలో నేను లేను. నేను ఇప్పుడు జీవితం అంతా కూడగట్టి 2 కోట్లు సంపాదించి పెడితే వాడు 1 సంవత్సరంలో 2 కోట్లు సంపాదించే పరిస్థితి ఉంటుంది అప్పటికి. అప్పుడు నువ్వు అయ్యా జీవితం అంతా కలిసి నువ్వు దాచిపెట్టింది నా ఏడాది జీతం రా అంటాడు. కాబట్టి నేను వాడికి విలువల్ని, జ్ఞానాన్ని, సామాజిక స్పృహని, వాడు ఎక్కువ తెలివి తెచ్చుకునే మార్గాన్ని, వాడు ఎక్కువ పనిచేసే మార్గాన్ని, వాడు ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశాలను చూపిస్తూ వారికి నచ్చిన రంగంలో ముందుకు వెళ్ళడానికి వెనకాల ఉండి సపోర్ట్ ఇవ్వాలి తప్ప ఆడు 2-3 తరాల దాకా తినేటువంటిది ఏమి ఉండదు. ఖచ్చితంగా నేను సంపాదించేది, నా భార్య సంపాదించేది మేము ఉన్న కాలంలోనే మాకు నచ్చినట్టుగా ఛారిటీ చేస్తూ, మాకు నచ్చినట్టుగా ఉద్యమ నిర్మాణాలు చేస్తూ, లేదా మా తర్వాత తరం ఉద్యమకారులకి ఒక మార్గం వేయడానికే కేటాయిస్తాం తప్ప మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను. ఇప్పుడు మీరు బయటకు వచ్చారు కదా, అంటే పదవి నుంచి మీరు బయట బాధ్యతల్లో మీరు లేరు, మిమ్మల్ని నమ్ముకున్న పోరగాళ్ళు ఉంటారు, మీ ద్వారా ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు జర్నలిజంలో ఉన్నారు, ఆ పని చేస్తలేరు, వాళ్ళు ఎటు పోవాలి, వాళ్ళు ఏం కావాలి? ఒకటి, మా సంఘంలో నేను పనిచేసినప్పుడు మీ కుటుంబాలు వదిలిపెట్టుకొని, మీ చదువులు వదిలిపెట్టుకొని, ఉద్యోగ అవకాశాలు వదులుకొని
న్యాయంబరి తిరుగుర్రా అని ఏ రోజు చెప్పలేదు, అలా తిప్పుకోలేదు. నేను నిర్మాణం జాగ్రత్తగా చేస్తూ మీ ఖాళీ సమయాన్ని ఉద్యమానికి ఇవ్వమన్నాను. సెలవు దినాన్ని అలవాట్లు చేసినావు కదా, కొన్ని పెళ్లిళ్ళు చేస్తావు, ఆడ వాళ్ళతో మెజీషియన్ చేపిస్తావు, అక్కడ ప్రజల ప్రశంసలు అందిపిస్తావు, వాళ్ళందరూ ఆ పెళ్లిళ్ళకు అంటే నరేష్ అన్న లాగా చేయాలరా అని ఇన్స్పైర్ అయి ఉంటారు గట్టిగా. ఆ వాతావరణం ఇప్పుడు నరేష్ లేకపోతే వాళ్ళకి రాదు. తప్పది అయ్యో బల్లి అనుకుంటారట, నేను నాలుగు కాళ్ళతో ఈ బిల్డింగ్ నేనే కాపాడుతానని ఇడిచిపెడితే అదే వాడికి సత్తది. అవును, కాబట్టి నేను నేనే అట్ట ఏత్తా, ఇక నాలెక్కన ఇట్ట అవుతారు, నేను లేకపోతే ఆ సంఘం పోతుంది, ఇక నేనే మొత్తం మారుతున్నా అనేటువంటి ఏతులు కొట్టే స్థాయిలో నేను లేను. ఒకరు కాకపోతే సొంత ఆస్తి అంటే ఆయన చదువులు, ఆయన అనుభవం, ఆయన పరిచయస్తులు, ఆయన ఏర్పరచుకున్న మానవ సంబంధాలు ఆయన ఆస్తులు. అన్న సరే, ఇప్పుడు ఇక్కడ జర్నలిజంలోకి వచ్చినావు, అక్కడ కూడా కుదరలేదు మీకు, రేపు నెక్స్ట్ ఏంటి? కుదరదు అనే ప్రసక్తే లేదు. నేను ఒకటి పట్టుకుంటే దానిలో టాప్ ఎండ్ దాకా పోయే తత్వం నాది. చదువులు పట్టుకుంటే పిహెచ్డి దాకా పోయినా, ఉద్యమాల్లో పట్టుకుంటే జాతీయ కార్యదర్శి దాకా పోయినా, నాకంటూ యూట్యూబ్ ఛానల్ ఉన్నాక ఈ నెల పొసగా బిసుగా అనేది లేనిలేదు కదా, నా సొంతం కదా. దాంట్లో ఓటమి కానీ నేను మీ ఛానల్ అన్నట్లే, మీరు పోయిందో కమర్షియల్ ఛానల్స్ వాళ్ళకు ఒక పబ్లిక్ ఎజెండా లేకపోతే ఇట్లా కమిట్మెంట్తో జనాలకు ఇదివరకు మీరున్న జీవితం లాంటి జీవితం కాలదు. వాళ్ళది వ్యూస్ రావాలా, కాంట్రవర్సీ కావాలా, ఏదేదో మాట్లాడాలా, దాని మీదనే మీరు తీసుకుంటున్న రెమ్యునరేషన్. నేను ఖాళీగా ఉంటేనే ఎవరో అడిగి కాంట్రవర్సీ చేస్తారని, నేనే అడిగే పరిస్థితిలో ఉన్నా కాబట్టి కాంట్రవర్సీ ఏముంటుంది? ఎందుకు అవుతుండొచ్చు. ఇప్పుడు అయితే వాళ్ళు కాంట్రవర్సీకి బాధ్యులు అవుతారు, వాళ్ళు బలవుతారు కానీ నేను ఎందుకైతే? మీరు అడిగే క్వశ్చన్స్కే అవుతుండొచ్చు. అదేం కాదు, ఒకవేళ అలా అవుతే నేను మంచి పుస్తకాలు చదువుతూ పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని బోధిస్తూ బోధనా రంగంలోకి వెళ్ళిపోతాను. పదవులు రాజకీయాలు అనే ఎజెండా లేదా మీ జీవితంలో? లేదు, నేను ఇప్పుడు లా చదువుతున్నాను, అది అయిపోగానే మంచి న్యాయ సలహా ఇస్తూ ఒక బాలగోపాల్ గారి మార్గంలో, ఒక అన్నాభిరామ్ గారి మార్గంలో, లేదా బొజ్జ తారకం సార్ లాంటి మార్గంలో వెళ్ళాలని మార్గం కూడా వేసుకున్నాను. బైరి నరేష్ కమ్యూనిటీ బయటికి తెలిసినాక, ఈ కాంట్రవర్సీ అయినాక కమ్యూనిటీ వార్నింగ్స్ కానీ లేకపోతే వాళ్ళు మిమ్మల్ని నువ్వు మాకు మా కులంలో సరైనడు కాదురా అని అటువంటివి ఏమన్నా వినపడ్డా? బోలెడంతమంది చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న బైరి అనే పేరున్న వాళ్ళు కూడా మా పేరుతో చెడగొట్టిండని, మా కులంలో తప్పుగా పుట్టిండని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. కానీ ఈ మధ్య కాలంలో చాలామంది బీసీలు పద్మశాలీలు ప్రేమను చూపిస్తూ కనెక్ట్ అవుతూ ఉన్నారు. మీరు చెప్పిన పాయింట్ అర్థమైందని నమ్ముతురా? ఏ పాయింట్ అంటే ఈ మీరు ట్రూగా అంటే ఈ దేవుళ్ళ కోసం మాట్లాడకుండా? అదేం కాదు, మన ప్రజలు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు నువ్వు ఆవేదనలో మాట్లాడావా, ఆవేశంలో మాట్లాడావా, కుట్రతో మాట్లాడావా తెలిసిపోతుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు నా మీద కుట్ర చేసి వైరల్ చేశారనే విషయం తెలుసుకున్నాక బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. మాట్లాడిన రాజాసింగ్ ఇప్పుడు ఆయన బతికేలా అయిందో మీరు చూసారు. అలా నన్ను నేనే కొట్టిచ్చిన, నేనే దాన్ని ఇచ్చినా అని చెప్పిన బండి సంజయ్ పదవి వీకి పక్కకు పెట్టారు. అంటే నీ మూలంగా పోయిందట? అన్ని దెబ్బలు ఏదో దెబ్బ భయ, 10 దెబ్బలు పడక 11వ దెబ్బ గోడ కూలితే నేను కుదిరితే కూలిందని నా మీద కేసు పెట్టవా? దాన్ని ఇది కావాలని అంటున్నావు మాటే, లేకపోతే మిమ్మల్ని కొట్టినందుకు అధ్యక్ష పదవి ఎట్లా పోతుంది? అరే పోకపోవచ్చా, నాకైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అరే ఒక బీసీ అయినటువంటి నన్ను అవును నేనే కొట్టించినా, నేనే తన్నిచ్చినా, వాళ్ళకు సన్మానించినా, నేను పైసలు సాయం చేసినా అని చెప్పి మాట్లాడినోడు వాడు సమాజానికి ప్రజాస్వామ్యానికి పనికత్తడా? వాడు అందరికి నాయకుడు అయితే వాడు కాకపోవచ్చు. ఇప్పుడు అధ్యక్ష పదవి పోయిందని మీరు అనుకుంటుంటారేమో కానీ పైన ప్రధాన కార్యదర్శి ప్రధానమంత్రి కానీ ఒకవేళ సారీ అతను ప్రధానమంత్రి అయినా రాజ్యాంగబద్ధంగా నేను గౌరవిస్తాను. ఒకవేళ ఏమైనా వినతులు ఇవ్వాల్సి వస్తే ఇస్తా, తప్పు చేస్తే డిమాండ్ చేస్తూ పోరాడాల్సి వస్తే పోరాడతా, మనిషే కదా. అవు మా దేవుని అన్నావు, అందుకని మేము కొట్టించినాం అని చెప్పింది కావచ్చు ఆవేశంలో. దేవుడు లేడు, గీవుడు లేడు, దేవుని వదిలేస్తే దరిద్రం పోతుంది. ఎందుకు మీరు ఇంత జరుగుతున్నా ఇట్లే మాట్లాడుతున్నారు మళ్ళీ అదే ధోరణి? అరే లేని దేవుడు లేడంటే నీకేమైతుందండి? ఉండడానికి మేము అనుకుంటే మరి నీకేం ప్రాబ్లం అని నేను అద్దానా? దేవుని విడిచిపెట్టి నాతో రానా? ఆలోచించు, అన్న ఆలోచిస్తే ఆలోచించు, లేకపోతే ఒక్కొక్క గుండు కొట్టించుకో, పొరుగుదండాలు పెట్టుకో, నీ కొడుకుని చంపుకో, నీ అవ్వను చంపుకో, నీ బిడ్డను చంపుకో, రోగం వస్తే దండం పెట్టుకోవడం, ప్రార్థన చేసుకొని ఆ కొబ్బరి దాగి ఆడనే ఉండు, లేకపోతే ఆ నెమలికల మీద రాకించుకొని దయ్యం పోయిందని నీ సాము సావు. దేవుణ్ణి మొక్కితే సావులే ఉన్నాయంట. అరే నీ అన్నంలో రాయిని తీసుకోరా అంటే అన్నం అంతా చెడ్డదని అంటావు? అది తీసుకుంటారు అన్న వాళ్ళు తీసుకునే క్రమం, ఆ తీసే పని మేము చెప్తున్నాం, మీరు చేసుకుంటే సంతోషం, లేకపోతే ఇక ఇక్కడి నుంచి అయితే చెప్పవు కదా. ఇప్పుడు ఎందుకు చెప్పా? అరే నాకు ఫీల్డ్ చింత తెచ్చినా దాన్ని పులుపు సావది.
నేను నా ఊపిరి ఉన్నంత వరకు నాస్తికుడిగా అలాగే ఒక సమసమాజాన్ని కోరే వ్యక్తిగానే ఉంటా. నాకు తెలిసి ఇంకో సంవత్సరం తర్వాత కూడా ఈ మాట బైర్ నరేష్ మాట్లాడగలిగితే ఏడాది లోపు మీ ఛానల్ మూసేస్తారా? అదే చెప్తున్నా, ఒకవేళ ఇదే మాట్లాడగలగాల ఈ స్టాండ్ మీద ఏం చెప్తావు అప్పుడు? ఏం చెప్తావు అప్పుడు? ఏం చేస్తానేది అప్పుడే చెప్తా. మరి మనని ఇప్పుడేం అడుగుతాను? అడగాలిగా మరి. అప్పుడు చెప్తావు నేనేమో ఇప్పుడే చెప్పాలా? సంవత్సరం తర్వాత నీకో నీతి నాకో నీత ఎట్లుంటది? ఇప్పుడు నేను యాంకర్ ని, నువ్వు గెస్ట్ వి, సెరొక నీతే ఉంటది. అంటే నువ్వు నీ ఇష్టం వచ్చింది చెప్తాందుకు ఉండదు కదా, నేను అడిగింది చెప్పాలి కదా. నువ్వు అడిగింది చెప్పాలని కాదు, నువ్వు అడిగిన దానికి నాకు అనిపించింది చెప్పాలి. అవును అదే అదే చెప్పి అదే అంటున్నాను. నేను అడిగేటోనే నువ్వు చెప్పేట అయినా వీడ మరి అడుక్కో. ఈ తేడా అవుతుంది కదా. నువ్వు అడుక్కో. నేను అడుక్కుంటున్నా అడుగుతున్నా మీకు తెలుస్తుంది. అరే నువ్వు అడుక్కునేటోనే అన్నావు, నేను అడుక్కో అన్న దీన్ని తప్పు అనుకుంటేట. ఎనీవే అన్న ఏదన్నా ఉండని, నాకు తెలిసి ఒక కోణం ఆల్రెడీ మారింది బైర్ నరేష్లో. జర్నలిస్ట్గా కమర్షియల్ వేదిక ఎక్కిండు. ఈ వేదిక ఇట్లనే అంటే నా భావాలు అయితే సాగవు, చింత తెచ్చిన పులుపు సాగదు అంటున్నాడు. ఆ చింత ఆ పులుపు అట్లనే ఉండాలని ఒక ఏడాది తర్వాత మాట్లాడతా అంటున్నా నేను అంతే. ఇంకా దయచేసి ఏడాది తర్వాత మళ్ళీ ఇంకో కోణం ఛానల్కి ఇంటర్వ్యూకి వెళ్ళాలని కోరుతున్నాను. తప్పకుండా. ఇది వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఇలా మనకు ఎంతో కొంత ఆయన చాలా దూరం పోవాలి, అడిగినందుకు వెంటనే టైం ఇచ్చిండు. అట్లనే ఇంకా మిగిలిపోయిన సందేహాలు ఏమిటో వాటిని కూడా నివృత్తి చేసిండు. ఇప్పుడు భారత నాస్తిక సమాజం మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి కొత్త అధ్యక్షుడు, పైగా జర్నలిస్ట్ అవతారం ఎత్తిన మన బైర్ నరేష్ గారు మనకు సమయం ఇచ్చి ఇంత వాల్యుబుల్ మాటలు కూడా మనకు చెప్పారు అన్న, మీకు ధన్యవాదాలు. సంవత్సరం తర్వాత మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ.